తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. సరదాగా చేద్దామని చెప్పి నేను శృతి భేదం రౌండ్ అని చెప్పాం. మౌనిమ దా చెప్తాను. ఏమి లేదండి, చాలా సింపుల్. ఇది వాళ్ళకి ఇష్టపడ్డ పాట ఒకటి వారు నాకు చెప్పారు. ఆ పాటను ముందు వాళ్ళకి ఇష్టమైన శృతిలో పాడతారు, నేను అడిగిన వేరే శృతిలో వాళ్ళు పాడగలగాలి. మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఆ కార్డు ఇవ్వగానే ఒక 10 సెకండ్లు మీరు ఆలోచించుకోవచ్చు. నేను అడిగిన శృతి ఆ పాటకు మీకు చాలా ఎక్కువ అనిపించింది అనుకోండి, మీరు మందర స్థాయిలో పాడినా తప్పులేదు. అలాగే పైకి వెళ్తున్నప్పుడు పోకపోతే అది కింది స్థాయిలో కూడా పాడచ్చు. ఏ స్థాయిలో పాడినా ఆ శృతిలో శృతి శుభంగా పాడడం అనేటటువంటిది ముఖ్యం. మౌనిమ ఎంపిక చేసుకున్న పాట శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుంచి మనసా తుళ్ళి పడకే. ఇప్పుడు నీ ఇష్టం వచ్చిన శృతిలో పల్లవి పాడమ్మ. మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవు నచ్చావు లేదు ఆ శుభ ఘడియా వచ్చేను రాదు తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవు నచ్చావు లేదు ఆ శుభ ఘడియా వచ్చేను రాదు తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే అతిగా ఎఫ్ కదా జి సార్. మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవు నచ్చావు లేదు ఆ శుభ ఘడియా వచ్చేను రాదు తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే. పైన పాడడం కుదరదా? మనసా తుళ్ళి పడకే అక్కడ ఉంది స్థాయి. ఏంట నోటు? ఈ పాటకు షడ్జనం ఏంటి అసలు? పై స్థాయిలో ఓకే, పంచమం ఏంటి? పైన సా పా అన్న నోట్లు జీవస్వరాలు దేనికైనా, వాటినే నువ్వు వెతుక్కుంటున్నావు అంటే సంగీతం నేర్చుకుంటున్నావు కదా. మామూలుగా మన షడ్జం పట్టగానే సా పా సా ఇది ఎవరైనా పాడతారు. నువ్వు ఇప్పుడు నేను అన్నట్టుగా 5 శృతిలో పాడు, ఎక్కడ నీకు ఎక్కువగా ఉంటుందో అక్కడ మందర స్థాయిలో పాడేసి. మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవు నచ్చావు లేదు. కరెక్ట్, తప్పలేదు, నీకు అర్థమైపోయింది. నువ్వు పాడుతుంది ఇప్పుడు నాకు ఆ ట్యూన్ ఎక్కడ తప్పు పాడుతున్నావు గుర్తొచ్చింది. అతనికి నీవు నచ్చావు లేవు పాడు. అతనికి నీవు నచ్చావు అలా ఉందా పాట? అంత ప్రయాణం లేనే లేదు జానక్ గారు వాడిని. అతనికి నీవు అంతే తానా నచ్చావు లేదు ఆ శుభ ఘడి
తీయగా ఎక్కడుంది? రమేష్ నాయుడు గారు స్కేల్తో కొడతారు అలా పాడుతూ మమ్మల్ని కూడా. ఆయనకున్న ఊత పదం ఒకటి చెప్పమంటే అలా పాడగానే ఇంటర్ కమాండ్ చెత్త 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 ఆయన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆయన వాడేది. ఎవరైనా అపస్తుతి పాడినా వాయించిన చెత్త 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 ఏంటి నాయన, నేను చెప్పిన ట్యూన్ ఏంటి, నువ్వు పాడుతున్నది ఏంటి, ఏంటి నాయన, ఇట్లాగే అంటారు ఆయన. ఇది ఈ రౌండ్కు సంబంధించింది కాదు ఆయన, నువ్వు పాడవలసింది ఇప్పుడు నేను అడిగిన స్థితిలో పాడడం, అది కరెక్ట్గా పాడావు నో డౌట్. ఇలా పాడుతున్నప్పుడు మిగతావన్నీ మన మన వ్యవహారాలు బయటపడతాయి కాబట్టి అది కరెక్ట్ చేస్తున్నాను నేను అంతే. ఏ ఓకే సార్ అలాగే 80% అమ్మా.